మా ఊర్లో మా పూర్వీకులు అంటే మా తాతగారి నాన్నగారు అంటారండి, వారు కట్టించినటువంటి ఇల్లు ఒకటి ఉండేది. నాకు సెలవులు దొరికినప్పుడల్లా నేను మా ఊరికి ఆ ఇంటికి వెళ్ళేవాడిని. ఆ ఇంటితో నాకు ఏదో అనుబంధం ఉంది అని చెప్పి ఎప్పుడు కూడా అనిపించేది. సరే, ఆ ఇల్లు ఇప్పుడు ఎంతో శిథిలావస్థకు చేరిపోయిందండి. ఎందుకు ఈ ఇంటి గురించి చెప్తున్నారంటే, ఈ ఇంట్లోనే మా మేనమామ గారు అనేటువంటి రాముగారు ఉండేవారు. రాముగారికి ఎప్పుడూ కూడా ఏదో అతీంద్రియ శక్తులు కనబడుతున్నట్టు, వారితో మాట్లాడుతున్నట్టు చాలా 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 ఒక్కొక్కసారి ఎంతో వింతగా బిహేవ్ చేసేవాడు. ఒకసారి పెద్ద గాలివాన వచ్చింది. ఇంటి దగ్గరే ఉన్నటువంటి ఒక చింత చెట్టు మంచి వింత వింత శబ్దాలు రాసాగాయి. మామయ్య అదే పనిగా భయం భయంగా ఆ చెట్టు వైపు అదే పనిగా చూస్తూ ఎంతో ఆందోళనకరంగా భయపడసాగాడు. నాలో కూడా భయం పెరిగిపోయింది. ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది అని చెప్పి తెలుసుకోవాలని ఆతృత పెరిగింది. నేను గబగబ గబగబగా బయటకు వచ్చాను. బయటకు వచ్చి చుట్టూ పరికించి చూశాను. ఏదో గాలి, విపరీతమైనటువంటి గాలి, మనిషిని ఎగరేసుకుపోయేటటువంటి గాలి. ఆ గాలిలో మామయ్యకి ఏదో కనబడింది. అది కూడా ఆకాశం నుంచి వచ్చినట్టు కనబడింది. అంటే ఏలియన్స్ అనేవి ఉంటాయా, ఆ ఏలియన్స్ అనేవి మనిషిని పట్టి పీడిస్తాయా, ఇలాంటి ప్రశ్నలు నా మనసులో ఎంతో ఎంతో ఉద్భవించాయి. దీనికి జవాబు కనుక్కోవాలని చెప్పి ఇంకా నా పరిశోధన అయితే కొనసాగుతూనే ఉంది. కానీ రామామయ్య ఉన్నాడా లేడా అనేది మాత్రం నా రాబోయే వీడియోలో మీకు చెప్తాను. నిజంగానేనండి, గ్రహాంతరవాసులు ఉన్నారా, వారు నిజంగా భూలోకంలో ఉన్న మనుషులని పట్టి పీడిస్తారా, వారిపైన పగపడతారా అనేది మాత్రం విశ్లేషించి తెలుసుకోవాల్సినటువంటి ఒక అంశంగా నా మదిలో మాత్రం మిగిలిపోయింది. సెలవులు దొరికితే మాత్రం మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళి అదో పరిశోధన చేసి ఆ అతీంద్రియ శక్తి ఏంటి, ఆ ఏలియన్సా, అది గ్రహాంతరవాస, అది ఈయనని పట్టి పీడించడం ఏంటి, ఈయనని అట్లా కుదరం చేయడం ఏంటి. ఆ ఇల్లు మౌన సాక్షిగా అలా మిగిలిపోయింది. అందుకే దాన్ని నేను కూల్చను లేదు, దాన్ని నేను ఎలాంటి మరమ్మతులు కూడా చేయించలేదు. ఏది ఉందా ఇంట్లో, ఏముందా ఇల్లు. ఊర్లో అందరూ దయ్యపు కొంప అని పిలిచేవారు. రామయ్య గారి పరిస్థితి మాత్రం రోజు రోజుకి దిగజారుతూనే ఉంది. సరే, ఆయన ఉన్నాడా లేడా అనేది మాత్రం మీకు కంపల్సరీ కంపల్సరీ నేను చెప్తానండి. అంటే ఆ ఇల్లు ఊరికి దూరంగా ఉండడం వల్ల ఏదైనా అతీంద్రియ శక్తులు దాంట్లో నివాసం ఏర్పరచుకున్నాయా, అవి మా మామయ్యను మా రాముగారిని పట్టి పీడించాయా, ఇవన్నీ కూడా మనసుని తొలిచేటటువంటి ప్రశ్నలుగానే మిగిలిపోయినాయి. నిజంగానే ఒకరోజైతే ఎంతో వింత వింత శబ్దాలు, వింత వింత ప్రవర్తన.